హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గౌతమ్ డిజిటల్ లెర్నింగ్ సర్వీస్ నో HRST తెలుగు సిరీస్. మై నేమ్ ఇస్ శ్రీనివాస్ సుంకరా. ఐఎమ్ ఏ ఫ్యాకల్టీ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఫర్ సర్వీస్ నో. మనం ఈరోజు సెషన్లో సర్వీస్ నో కేస్ క్రియేషన్ కాన్ఫిగరేషన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. కేస్ క్రియేషన్ కాన్ఫిగరేషన్ అనేది ఒక ప్రిడిఫైన్డ్ కేస్ క్రియేషన్ పేజ్. బ్యాక్గ్రౌండ్లో ఈ కేస్ క్రియేషన్ కాన్ఫిగరేషన్ పేజ్ని ఎలా క్రియేట్ చేశారు, ఒకవేళ ఆల్రెడీ కేస్ క్రియేషన్ కాన్ఫిగరేషన్ పేజ్ క్రియేట్ అయ్యుండి మనం ఆ పేజ్ని కస్టమైజ్ చేయాలి అంటే ఎలా కస్టమైజ్ చేయాలి, రైట్? సో టాపిక్ వచ్చేసి సర్వీస్ నౌ HRST కేస్ మేనేజ్మెంట్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం com.sn_hr_core ఈ ప్లగ్ని యాక్టివేట్ చేస్తే మనకి మెయిన్గా 2 మేజర్ అప్లికేషన్స్ యాక్టివేట్ అవుతాయి. ఒకటి HR కేస్ మేనేజ్మెంట్, రెండవది HR నాలెడ్జ్ మేనేజ్మెంట్. ఇప్పుడు మనం HR కేస్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అసలు HR కేస్ అంటే ఏంటి? రియల్ టైమ్ ఆర్గనైజేషన్లో HR కేస్ మేనేజ్మెంట్ని ఎవరు యూజ్ చేస్తారు, HR కేస్ మేనేజ్మెంట్ యొక్క లైఫ్ సైకిల్ ఏంటి, స్టేట్ మోడల్ ఏంటి, యాజ్ ఎ సర్వీస్ నో అడ్మినిస్ట్రేటర్ ఆర్ డెవలపర్ వాట్ ఈస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ HR కేస్ మేనేజ్మెంట్ అండ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మనం 1 by 1 ఈ సెషన్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ HR కేస్ క్రియేషన్ కాన్ఫిగరేషన్ పేజ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అయితే రియల్ టైమ్ ఆర్గనైజేషన్లో HR కేస్ ఎవరు క్రియేట్ చేస్తారు అంటే మెయిన్గా HR ఎంప్లాయీస్, HR ఏజెంట్స్ అండ్ ఇంటర్నల్ ఎంప్లాయీస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ IT ఆపరేషన్ టీమ్స్, వీళ్ళందరూ కూడా ఏదైనా ఒక HR కేస్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మేజర్గా HR కేస్ మేనేజ్మెంట్ అప్లికేషన్ని యూజ్ చేయాలి. అయితే HR కేస్ క్రియేట్ చేయాలి అంటే మనకి 2 వేస్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్గా HRST అప్లికేషన్లోకి వెళ్ళి, సో మనం ఆల్కి వెళ్ళి డైరెక్ట్గా న్యూ HR కేస్ని క్రియేట్ చేయొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి మనకి సర్వీస్ పోర్టల్, ITSM సర్వీస్ పోర్టల్ని ఎలా అయితే ఎనేబుల్ చేశారో HRST కూడా ఒక మనకి సపరేట్గా ఒక సర్వీస్ పోర్టల్ ఎనేబుల్ అయ్యింది. దాన్ని మనం HRST సర్వీస్ సెంటర్ అనే పోర్టల్ని యూజ్ చేయాలి. ఆ HRST సర్వీస్ సెంటర్ నుంచి కూడా మనం కేస్ రైట్ చేయొచ్చు. జనరల్గా కేస్ క్రియేషన్ కాన్ఫిగరేషన్ పేజ్ని మనం కస్టమైజ్ చేసే ముందు అసలు HR కేస్ మేనేజ్మెంట్ ఎలా వర్క్ అవుతుంది, రియల్ టైమ్ ఆర్గనైజేషన్లో HR కేస్ని ఎవరు క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎందుకు క్రియేట్ చేయాలి, అసలు HR కేస్ అంటే ఏంటి అంటే ఒక రియల్ టైమ్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఇంక్లూడెడ్ HR ఎంప్లాయీస్ ఆల్సో ఇంటర్నల్ ఎంప్లాయీస్ ఫ్రమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ టీమ్స్ అండ్ డిఫరెంట్ ఆపరేషన్ టీమ్స్ అండ్ HR ఎంప్లాయీస్ ఇంటర్నల్ ఎంప్లాయీస్, ఒక HR స్పెసిఫిక్ సర్వీస్ కావాలనుకున్నప్పుడు HR కేస్ని ఫ్రీక్వెంట్గా రైట్ చేస్తూ ఉంటారు. సో లెట్ మీ గివ్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్. సపోజ్ నాకు బ్యాంక్ డీటెయిల్స్ని సబ్మిట్ చేయాలి, నేను బ్యాంక్ డీటెయిల్స్ని ఒక HR పోర్టల్ నుంచి సబ్మిట్ చేయాలి అంటే బేసికలీ ఐ డోంట్ నో హౌ టు సబ్మిట్ బ్యాంక్ డీటెయిల్స్ ఫ్రమ్ HR పోర్టల్. ఇది నా కేస్, అది ఇష్యూ అవ్వచ్చు లేదంటే ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, బట్ దిస్ ఈజ్ రిలెవెంట్ టు HR సర్వీస్. అయినప్పుడు మనం HRST అప్లికేషన్ నుంచి కేసు రైట్ చేయాలి. ఇక్కడ ఇన్సిడెంట్కి కేస్కి డిఫరెన్స్ ఏంటి అంటే రెండు ఒకటే. ఇన్సిడెంట్ ఈజ్ నథింగ్ బట్ అన్ప్లాన్డ్ ఇంటరప్షన్. ఒక ఇంటర్నల్ ఎంప్లాయీకి అన్ఫార్చునేట్గా ఒక ఇష్యూ వచ్చినప్పుడు దే హ్యాస్ టు బి రైజ్ ఇన్సిడెంట్ టికెట్. సేమ్ అలానే ఒక ఇంటర్నల్ ఎంప్లాయీకి ఏదైనా HR సర్వీస్ కావాల్సినప్పుడు ఆ ఇంటర్నల్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు HR కేస్ రైట్ చేయాలి. సో అయితే HR కేస్ ఎలా రైట్ చేయాలి, లెట్స్ నావిగేట్ టు ఇన్స్టెన్స్. ఇక్కడ చూడండి మనం మెయిన్ కోర్ ప్లగ్ని యాక్టివేట్ చేసిన తర్వాత మనకి HR కేస్ మేనేజ్మెంట్ అప్లికేషన్ ఎనేబుల్ అవుతుంది. దాంతోపాటు HR అడ్మినిస్ట్రేషన్ అండ్ HR నాలెడ్జ్ మేనేజ్మెంట్ కూడా ఎనేబుల్ అవుతుంది, మనం ఆల్రెడీ చూసాం. అయితే HR కేస్ ఎలా క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి HR కేస్ మేనేజ్మెంట్లో ఆల్ అనే మాడ్యూల్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇవన్నీ కూడా ఫ్రీ డిఫైన్డ్ HR కేసెస్, మనం ఏమి క్రియేట్ చేయలేదు దీంట్లో. మనం ఎప్పుడైతే ప్లగ్ని యాక్టివేట్ చేసామో డెమో డేటా కూడా బై డిఫాల్ట్గా ఎనేబుల్ అవుతుంది, ఓన్లీ ఫర్ ప్రాక్టీస్ పర్పస్.
రియల్ టైంలో కూడా ఈ ప్లగ్ని యాక్టివేట్ చేసేటప్పుడు ఈ డెమో డేటాను ఎనేబుల్ చేయండి. ఆ అప్లికేషన్ యొక్క లైఫ్ సైకిల్ స్టేట్ మోడల్ అర్థం చేసుకున్న తర్వాత ఈ డెమో డేటాను మొత్తాన్ని డిలీట్ చేసి రియల్ టైంలో రియల్ టైం డేటాని మెయింటైన్ చేయాలి. రైట్, అయితే హెచ్ఆర్ కీస్ ఎలా క్రియేట్ చేయాలి? ఇక్కడ మనకి న్యూ బటన్ ఉంటుంది రైట్ సైడ్ కార్నర్లో లిస్ట్ వ్యూలో, జస్ట్ క్లిక్ ఆన్ న్యూ బటన్. చూడండి, ఇక్కడ మనకి కేస్ క్రియేషన్ అనే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. కేస్ క్రియేషన్ కింద చూస్తే సెర్చ్ ఫర్ ఎంప్లాయీస్, ఎవరికైతే హెచ్ఆర్ కేస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్ యొక్క నేమ్ని ఇక్కడ సెర్చ్ చేయాలి. ఇక్కడ మనం కర్సర్ కనుక క్లిక్ చేస్తే చూడండి ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది అండర్ ద బాక్స్. ఏంటది? ప్లీజ్ ఎంటర్ 3 or more క్యారెక్టర్స్. అంటే ఒక పర్సన్కి మనం హెచ్ఆర్ కేస్ క్రియేట్ చేయాలంటే ఆ పర్సన్ యొక్క నేమ్లో ఫస్ట్ 3 letters టైప్ చేయాలి. ఫస్ట్ 3 letters టైప్ చేస్తే ఆ స్పెసిఫిక్ లెటర్స్తో ఏవైతే నేమ్స్ ఉన్నాయో మనకి సర్వీస్ యూజర్ టేబుల్ లేదంటే హెచ్ఆర్ ప్రొఫైల్లో ఆ నేమ్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ ఏబెల్ ట్యూటర్ అనే నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏబెల్ ట్యూటర్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రైట్ సైడ్లో సేమ్ ఫీల్డ్ రైట్ సైడ్లో ఆ హెచ్ఆర్ మన ఎవరైతే ఎంప్లాయీకి మనం కేసు క్రియేట్ చేస్తున్నామో ఆ ఎంప్లాయీ యొక్క అడ్రస్ లొకేషన్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ఇది ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయీ నేమ్ ఏంటి, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ ఈమెయిల్ అడ్రస్, ఇవన్నీ కూడా మనకి sys_score యూజర్ టేబుల్ నుంచి సింక్ అవుతూ ఉన్నాయి. రైట్, దాంతోపాటు కేస్ డీటెయిల్స్, ఈ కేస్ డీటెయిల్స్ సెక్షన్కి వస్తే మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు సివై మోడల్లో ఏవైతే మనకి మెయిన్ 7 tables ఉన్నాయో ఆ 7 tables అంటే డిఫరెంట్ హెచ్ఆర్ కేసెస్, మనకి టాలెంట్ మేనేజ్మెంట్ హెచ్ఆర్ కేస్, పేరో రిలేటెడ్ హెచ్ఆర్ కేస్, అండ్ రివర్స్ పాయింట్స్, వర్క్స్పోర్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఐటీ ఇష్యూస్, రైట్, ఇవన్నీ కూడా 1 by 1 మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. చూడండి, హెచ్ఆర్ కేస్, హెచ్ఆర్ కేస్ అంటే ఒకవేళ మన కేస్ జనరల్ కేస్ అయితే, సింపుల్ కేస్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఎంప్లాయీ హెచ్ఆర్ కేస్ అనేది చూడండి ఇవన్నీ కూడా జనరల్ కేసెస్, ఎవరు క్రియేట్ చేయకుండా ఆ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. రైట్, ఒకవేళ ఎంప్లాయీ కేస్ విచ్ ఇస్ రిలేటెడ్ టు పేరోల్ కేస్ అయితే, యాక్చువల్గా లాస్ట్ వీక్ శాలరీ క్రెడిట్ అవ్వాలి ఎంప్లాయీకి, క్రెడిట్ అవ్వలేదు అన్ఫార్చునేట్లీ, అది హెచ్ఆర్ పేరోల్ కేస్ అవుతుంది. లేదంటే సుడెక్స్ కూపన్ కనెక్ట్ చేసుకోవాలి. ఈ సుడెక్స్ కూపన్స్ కలెక్ట్ చేసుకోవాలంటే మనకి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ కావాలి. రైట్, ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి, ఒక కేసు అవుతుంది. ఇవన్నీ కూడా పేరోల్ రిలేటెడ్ కేసెస్. థర్డ్ వచ్చేసి హెచ్ఆర్ టాలెంట్ మేనేజ్మెంట్ కేసెస్. ఒకవేళ మన కేసు కనుక టాలెంట్ మేనేజ్మెంట్ కేసు రిలేటెడ్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ టోటల్ రివార్డ్స్ పాయింట్ అంటే మన వర్క్ వీసా రిక్వెస్ట్ కానివ్వండి, ఫ్లైట్ బుకింగ్ రిక్వెస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి టోటల్ రివార్డ్ పాయింట్స్ కింద వస్తుంది. రైట్, తర్వాత వర్క్స్పోర్స్ అడ్మినిస్ట్రేషన్ కేస్. ఒక ఎంప్లాయీ ఆర్గనైజేషన్లో జాయిన్ అయిన తర్వాత ఆ ఎంప్లాయీకి వర్క్ స్టేషన్ని అలాట్ చేయాలి అంటే ఇక్కడ మనం హెచ్ఆర్ వర్క్ స్పేస్ వర్క్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్ కేసు సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్ వన్ వచ్చేసి హెచ్ఆర్ ఐటీ ఆపరేషన్ కేస్. ఒకవేళ ఎంప్లాయీ కేస్ ఒక హెచ్ఆర్ ఎంప్లాయీకి ఐటీ రిలేటెడ్ కేస్ ఏదైనా ఉంటే హెచ్ఆర్ ఎంప్లాయీస్ నీడ్ టు సెలెక్ట్ హెచ్ఆర్ ఐటీ ఆపరేషన్ కేస్. ఇవన్నీ కూడా మనకి సివై మోడల్లో ఉన్నటువంటి మెయిన్ టేబుల్స్. మొత్తం 7 tables ఉన్నాయి. మీ కేస్ ఏ టేబుల్కి సంబంధించిందో ప్రాపర్గా ఆ టేబుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ సివై మోడల్ నుంచి మనం టేబుల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఆ స్పెసిఫిక్ టేబుల్లో ఉన్నటువంటి కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం మన ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అయితే హెచ్ఆర్ కేసులో ఒకవేళ జనరల్ ఎంక్వైరీ అయితే ఇక్కడ జనరల్ ఎంక్వైరీ సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ ఓపెన్ ఫర్ అంటే ఏంటి, ఈ కేస్ ఎవరికైతే మనం క్రియేట్ చేస్తున్నామో, ఇక్కడ చూడండి ఎంప్లాయీ నేమ్ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్నాం, ఈ కేస్ ఏబుల్ ట్యూటర్ కోసం క్రియేట్ చేస్తున్నాం. ఓపెన్ ఫర్, వాట్ యు మీన్ బై ఓపెన్ ఫర్, ఒకవేళ ఈ స్పెసిఫిక్ హెచ్ఆర్ కేస్ థర్డ్ పార్టీ హెచ్ఆర్ ఏజెంట్ కనుక క్రియేట్ చేస్తే ఎవరైతే పర్సన్ క్రియేట్ చేస్తున్నారో ఆ నేమ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఐలిన్ మోటన్ అనే పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఇతను హెచ్ఆర్ ఏజెంట్, ఓపెన్ ఫర్ అంటే హెచ్ఆర్ ఏజెంట్. ఒకవేళ కొన్నిసార్లు సెల్ఫ్గా పర్సన్ ఇతనే కేసు రైట్ చేయాలి అంటే మనం ఓపెన్ ఫర్లో కూడా ఇదే నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వాట్ అబౌట్ సబ్జెక్ట్ పర్సన్? సబ్జెక్ట్ పర్సన్ ఆల్సో సేమ్, ఓపెన్ ఫర్ ఓన్లీ. రైట్, వర్క్ నోట్స్, ఎందుకు కేసు క్రియేట్ చేస్తున్నారు,
ఆ కేసు యొక్క డిస్క్రిప్షన్ ఇక్కడ మనం వర్క్ నోట్స్లో ప్రొవైడ్ చేయాలి. రైట్, అలానే ఇక్కడ చూడండి ఈ టూ కూడా రిలేటెడ్ కేస్ ఇన్ఫర్మేషన్, మనకి ఇన్సిడెంట్ అప్లికేషన్, ప్రాబ్లమ్ అప్లికేషన్, ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఓపెన్ చేస్తే సో డౌన్లో మనకి రిలేటెడ్ లిస్ట్ ఎలా డిస్ప్లే అవుతాయో సేమ్ హెచ్ఆర్ కేస్ క్రియేషన్ పేజ్లో కూడా ఈ రిలెవెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్స్ డిస్ప్లే అవుతాయి. ఇంతకు ముందు ఆల్రెడీ అలెన్ మోటర్న్ హెచ్ఆర్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఆల్రెడీ ఒక కేసు క్రియేట్ చేసి ఉంటే లేదా మల్టిపుల్ కేసెస్ క్రియేట్ చేసి ఉంటే ఆ క్రియేట్ చేసిన కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ లిస్టులో డిస్ప్లే అవుతాయి. లేదు ఇంతకుముందు ఏబెల్ ట్విట్టర్కి కూడా ఏమైనా హెచ్ఆర్ కేసు క్రియేట్ చేసి ఉంటే ఆ కేసెస్ మొత్తం కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇంతకుముందు ఏబెల్ ట్విట్టర్ టోటల్ 8 హెచ్ఆర్ కేసెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ హెచ్ఆర్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వన్ బై వన్ ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొత్తది క్రియేట్ చేస్తే ఏమవుతుంది, న్యూ కేస్ క్రియేట్ అవుతుంది. జస్ట్ క్లిక్ ఆన్ కేస్ క్రియేషన్, క్రియేట్ కేస్. అలెన్ మోటర్న్ అనే పర్సన్ హెచ్ఆర్ ఏజెంట్, దిస్ పర్సన్ హ్యాస్ క్రియేటెడ్ హెచ్ఆర్ కేస్ ఫర్ ఏబెల్ ట్విట్టర్. హెచ్ఆర్ కేస్ క్రియేట్ అయిన తర్వాత జనరల్గా మనకి ఇన్సిడెంట్ ప్రాబ్లమ్ చేజ్లో నెంబర్ ఎలా జనరేట్ అవుతుందో ఇక్కడ కూడా నెంబర్ అలానే జనరేట్ అవుతుంది. సో గో టు హెచ్ఆర్ మేనేజ్మెంట్, క్లిక్ ఆన్ ఆల్. రీసెంట్గా మనం ఏదైతే కేసు క్రియేట్ చేసామో ఆ కేసుని గెట్ చేసుకోవాలంటే ఇక్కడ క్రియేటెడ్ అని టైప్ చేయండి, క్రియేటెడ్ అని టైప్ చేయండి, క్లిక్ ఆన్ క్రియేటెడ్ ఆన్ టుడే. ఈరోజు క్రియేట్ చేసినటువంటి కేసు 0001004. గుర్తుపెట్టుకోండి ఇక్కడ సబ్జెక్ట్ పర్సన్ ఓపెన్ ఫర్ అంటే హెచ్ఆర్ ఏజెంట్ అవుతారు కొన్నిసార్లు, లేదంటే పర్సన్ డైరెక్ట్గా కేసు క్రియేట్ చేయొచ్చు. కొన్నిసార్లు హెచ్ఆర్ ఏజెంట్స్ కెన్ రైజ్ ద కేస్ బిహాఫ్ ఆఫ్ కస్టమర్, మల్టిపుల్ సినారియోస్ ఉండొచ్చు. రైట్, సో ఓపెన్ రికార్డ్, మనం డైరెక్ట్గా హెచ్ఆర్ కేసుని ఓపెన్ చేయొచ్చు. ఈ హెచ్ఆర్ కేసు ఏ టేబుల్లో క్రియేట్ అయింది అంటే ఎస్ఎన్ అండర్ స్కోర్ హెచ్ఆర్ అండర్ స్కోర్ కోర్ అండర్ స్కోర్ కేస్, మన సిఓఈ మోడల్ యొక్క మెయిన్ టేబుల్ ఏదైతే ఉందో జనరల్ ఎంక్వైరీస్ జనరల్ కేసెస్ మొత్తం కూడా ఈ టేబుల్లో స్టోర్ అవుతాయి. ఎస్ఎన్ అండర్ స్కోర్ హెచ్ఆర్ అండర్ స్కోర్ కోర్ అండర్ స్కోర్ కేస్, ఇది మనకి సిఓఈ మోడల్లో ఉన్నటువంటి బేస్ టేబుల్, ఈ టేబుల్లో స్టోర్ అవుతాయి. సో కేస్ మనం కేస్ పేజ్ నుంచి క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడికి ఆటోమేటిక్గా కేసు రీడైరెక్ట్ అవుతుంది. దిస్ ఇస్ అబౌట్ ద కేస్ క్రియేషన్ ఇన్ సర్వీస్ నౌ. ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీ అంటే ఈ హెచ్ఆర్ కేస్ క్రియేషన్ పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్ని బ్యాక్గ్రౌండ్లో మనం కస్టమైజ్ చేయాలి అంటే ఎలా కస్టమైజ్ చేయాలో నెక్స్ట్ ఎపిసోడ్లో చెక్ చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ గ్రేట్ డే.